ఇక హైడ్రాపేరుతో ఎవరైనా బెదిరింపులు వసూళ్లకు పాల్పడితే అలాంటి వారిని జైలుకు పంపుతామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు సామాజిక కార్యకర్తల ముసుగులో బిల్డర్లను బెదిరిస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందని హైడ్రా విభాగంలోని ఉన్నతాధికారులతో తమకు పరిచయాలున్నాయంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలిసిందన్నారు హైడ్రా విభాగాన్ని నీరుగా ప్రయత్నాలు తప్పదు పట్టించే విధంగా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు ఎవరైనా పేరుతో కానీ మా పేర్లతో కానీ బెదిరింపులకు పాల్పడినా డబ్బులు ఇవ్వాలంటూ ఒత్తిడి చేసినా అలాంటి వారిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఏసీబీకి ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు అమీన్పూర్ లో తో డబ్బు వసూలకు పాల్పడుతున్న విప్లవ్ సిన్హా అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు రంగనాథ్ వెల్లడించారు అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బిల్డర్ సంస్థ నిర్మాణం చేపట్టింది ఈ బిల్డర్ కు తాను సోషల్ యాక్టివిస్ట్ సోషల్ వర్కర్ అని ప్రచారం చేసుకుంటూ విప్లవ్ సిన్హా అనే వ్యక్తి సదరు బిల్డర్ ను బెదిరించారు అంతేకాకుండా నిర్మాణ పనులు చూసేందుకు వస్తున్న కస్టమర్లకు అసత్య ప్రచారం చేస్తున్నాడు తనకు ఇరవై లక్షలు ఇవ్వాలని లేకుంటే హైడ్రోకు ఫిర్యాదు చేస్తానని వార్తాపత్రికలో మీ నిర్మాణం గురించి తప్పుగా రాయిస్తానని పిస్తా హౌస్ వద్ద చెప్పి అలుద్దామని హైడ్రో కమిషనర్ రంగనాథ్ తో తనకు ఫ్రెండ్షిప్ ఉందని చెప్పి కలిసి దిగిన ఫోటోలు చూపించారు అమీన్పూర్ ఏరియాలో ఎలాంటి విషయమైన రంగనాథ్ తనని అడుగుతారని తనకు డబ్బు ఇవ్వకుంటే తమ నిర్మాణాలను కూల్చేస్తారని పత్రికల్లో తప్పుగా రాయిస్తారని బెదిరించారు దీంతో బిల్డర్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ లైవ్ ద్వారా అందిస్తారు తేజ చెప్పండి హైడ్రో పేరుతో ఎవరైనా బెదిరింపులకు వసూలకు పాల్పడితే అరెస్ట్ చేస్తామని సిపి రంగనాథ్ చెప్పడం జరిగింది మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి తేజ అమూల్య మనం చూస్తూనే ఉన్నాం ఎందుకంటే హైదరాబాద్ ప్రాంతంలో ఒక్క చిన్నపాటి వర్షం కురిస్తే చాలు నగర వీధులన్నీ కూడా ఏ స్థాయిలో జలమయం అవుతున్నాయి అనేటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం ఇలాంటి పరిస్థితులకు కారణం ఇటు హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రత్యేకించి జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి చెరువులు కావచ్చు నాణాలు కావచ్చు కుంటలు కావచ్చు వీటిపైన అక్రమంగా నిర్మాణాలు చేపట్టడం అనేటువంటిది ఇప్పటికే హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ అయితే పదే పదే ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ప్రత్యేకించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని గురించి ప్రస్తావిస్తున్నట్టు పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇదే నేపథ్యంలో హైడ్రా అయితే ఎక్కడైతే అక్రమైనటువంటి నిర్మాణాలు ఉన్నాయో అది బఫర్ జోన్లో కావచ్చు చెరువుల పైన చెరువుల్లో కావచ్చు ఎఫ్టిఎల్ లో కావచ్చు ఇట్లా నిర్మించినటువంటి లేదా నాళాలపైన కావచ్చు ఏవైతే ఈ నిర్మాణాలు చేపట్టారో వాటి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా కూడా నేలమట్టం చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం కానీ ఇదే అదునుగా చేసుకున్నటువంటి కొంతమంది అయితే మాత్రం సొమ్ము చేసుకోవాలనేటువంటి విధంగా కూడా కొంతమంది అక్రమాలకు పాడుపడుతున్నారు అనేటువంటి అంశం అయితే ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టికి వచ్చిన కూడా తెలుస్తుంది దీనిపైన ఆయన కమి కమిషనర్ రంగనాథ్ అయితే తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇది ఒక సదుద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి దీనిని అందరూ కూడా అందరూ దీనికి కోఆపరేట్ చేయాలి మద్దతు పలకాలి కానీ దీన్ని వక్రీకరించేటువంటి విధంగా కూడా చేస్తే మాత్రం తీవ్రంగా కఠిన చర్యలు ఉంటాయి ఖచ్చితంగా కటకటాలు పాలవ్వాల్సినటువంటి పరిస్థితులే వస్తాయి స్థాయిలో కూడా రంగనాథ్ అయితే మాత్రం హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి కనపడింది తాజాగా చూస్తే మాత్రం అంటే అమీన్పూర్ ప్రాంతంలో అంటే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ ప్రాంతంలో డాక్టర్ విప్లవ్ అనే ఆయన సామాజిక కార్యకర్త ముసుగులో అయితే మాత్రం హైడ్రా కమిషనర్తో నాకు ఎక్కువ సత్సంబంధాలు ఉన్నాయి మున్సిపల్ అధికారులతో సత్సంబంధాలు ఉన్నాయి రెవెన్యూ అధికారులతో సత్సంబంధాలు ఉన్నాయని చెప్పి నాకు కొంత డబ్బులు ఇవ్వాలి లేదంటే మాత్రం ఖచ్చితంగా ఇటు హైడ్రా కమిషనర్కి ఫిర్యాదు చేస్తాను మీ మీరు సంబంధించినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్ని కూల్చేదట్టుగా చేస్తానని చెప్పి అటు బెదిరించినట్టుగా అంటే స్థానికంగా ఉన్నటువంటి బిల్డర్ను బెదిరించినట్టుగా కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఆ బిల్డర్ అయితే మాత్రం హైడ్రా కమిషనర్ రంగనాథ్ని ఆశ్రయించారు ఆశ్రయించినటువంటి నేపథ్యంలో అయితే రంగనాథ్ అయితే మాత్రం ఏ ఫిర్యాదు వచ్చింది ఆ వచ్చినటువంటి ఫిర్యాదు ఏంటి అనేటువంటి అంశాలను అయితే మాత్రం ఆయన కూలంకుషంగా పరిశీలించిన తర్వాత ఇది అక్రమంగా చేసినటువంటి ఫిర్యాదు అని తెలిసినటువంటి నేపథ్యంలో అంటే ఒక బెదిరింపులకు పాల్పడ్డారు అనేటువంటి నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచనలతో అయితే మాత్రం ఇటు సంగారెడ్డి జిల్లా ఎస్పీ అయితే డాక్టర్ విప్లవ పైన కేసు నమోదు చేసి ఆయన్ని రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి మొత్తంగా ఏదైతే మాత్రం హైడ్ర కమిషనర్ రంగనాథ్ అయితే ఒకటే చెప్తున్నారు మొత్తంగా ఇది ఒక సదుద్దేశంతో పర్యావరణాన్ని కాపాడే విధంగా హైదరాబాద్ని పూర్తిగా కాపాడే విధంగా కూడా అంటే ఇలాంటి వర్షాలు వరదలు విపత్తుల నుంచి కూడా మనం తట్టుకునే విధంగా కూడా ఇలాంటి సంస్థను ఏర్పాటు చేశారు దీనికి అందరూ మద్దతు పలకాలి దీనికి సంబంధించి ఒకవేళ ఎవరైనా హైడ్రా 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 వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు లేదంటే మున్సిపల్ శాఖ అధికారులు కావచ్చు లేదంటే రెవెన్యూ శాఖ అధికారులు కావచ్చు నీటి పారుదలకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు ఎవరైనా కానీ వీరు కూడా ఒకవేళ ఏమన్నా మేము మీకు ఆ పని చేస్తాం ఈ పని చేస్తాం మాకు కొంత డబ్బులు ఇవ్వండి అనేటువంటి స్థాయిలో ఉంటే మాత్రం స్థానికంగా ఉన్నటువంటి ఏసీపీకి కానీ లేకుంటే ఎస్పీలకు కానీ లేదంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఫిర్యాదు చేయాలి అనేటువంటిది లేకుంటే ఏసీబీకి అయినా కానీ ఫిర్యాదు చేయాలి అనేటువంటి స్థాయిలో కూడా రంగనాథ్ అయితే ఇటు నగరవాసులకైతే ఒక సూచన చేసినటువంటి పరిస్థితి మొత్తంగా అయితే మాత్రం అంటే అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నటువంటి హైడ్రాను అడ్డం పెట్టుకొని అక్రమంగా ఎవరైతే డబ్బులు సంపాదించాలనుకుంటారో వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయి అనేటువంటిదైతే మాత్రం హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక హెచ్చరిక హెచ్చరిక జారీ చేసినట్లుగానే మనం చెప్పాలి అమూల్య తేజ ఇప్పుడు మనం చూసుకున్నట్టు హైదరాబాద్ పోలీస్ స్టేషన్ కూడా నెలకొల్పాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు కదా ఇదివరకు కూడా సో ఈ విధంగా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్టు ఇలాంటి దందాలు ఇలా సామాజిక వేత్తల ముసుగులో చేస్తున్న అక్రమాలు ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసే అవకాశాలు ఎంత వేరకున్నాయనుకోవచ్చు ఖచ్చితంగా అడ్డుకట్ట వేసేటువంటి అవకాశం అయితే ఉన్నట్లుగానే చెప్పాలి ములె ఎందుకంటే ఇప్పటికే చూస్తే మాత్రం అక్రమ కట్టడాలను ఏ ఏ స్థాయిలో కూడా అంటే ఎంత పెద్దవారైనా కానీ అది రాజకీయ ప్రముఖులు కావచ్చు లేదంటే వ్యాపార ప్రముఖులు కావచ్చు సినీ ప్రముఖులు కావచ్చు ఎవరినైనా కానీ వారికి సంబంధించినటువంటి కట్టడాలు అది అక్రమం తెలితే ముందు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంతా పరిశీలిస్తున్నారు మ్యాప్ను పరిశీలిస్తున్నారు ఆ నిజంగా అది ఎఫ్టీఎల్లో ఉందా లేదంటే నాలాపై నిర్మించారా లేదా అనేటువంటిది మొత్తం కూలంకుషంగా చూసుకున్న తర్వాత దాన్ని పరిశీలించిన తర్వాత దానిపైన అది అక్రమం తెలితే మాత్రం వాటి అనేది ఎంత పెద్దవారైనా కానీ వాటన్నిటిని కూడా నేలమట్టం చేసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం ఇప్పటికే యాభై ఎకరాల వరకు కూడా ప్రభుత్వం అయితే ఆధీనం అంటే హైడ్రా హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మొత్తంగా చూస్తే మాత్రం ఎవరైనా కానీ అక్రమాలకు పాల్పడితే మాత్రం ఖచ్చితంగా కటకటాలు వెనక్కి పంపిస్తారు అనేటువంటిది చెప్తున్నటువంటి పరిస్థితుంది ఇక త్వరలోనే మరొక వారం రోజుల్లో హైదరాబాద్ పోలీస్ స్టేషన్లు కూడా రాబోతున్నాయి హైదరాబాద్ పోలీస్ స్టేషన్లోనే నేరుగా ఫిర్యాదు చేసేటువంటి అవకాశం ఉంది ఇలాంటి అక్రమాలకు కూడా పాల్పడితే హైదరాబాద్ పోలీస్ స్టేషన్ దృష్టికి కూడా తీసుకెళ్తే సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకునేటువంటి విధంగా కూడా కొంత సౌకర్యాన్ని కల్పించే విధంగా కూడా ఆ విధంగా కూడా కమిషనర్ రంగన హైడ్రా కమిషనర్ రంగనా చర్యలు తీసుకుంటున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి మూల్యం రైట్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ తేజ